ఆక్సిటోసిన్ ఆత్మీయతకు సంబంధించిన ఒక కెమికల్. ఆక్సిటోసిన్ అనేది ఏ వ్యక్తిలో అది ఉత్పత్తి అయితే ఆ వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఈనాడు ఎక్కడ చూసినా సరే భార్య భర్త గొడవలు, ఎక్కడ చూసినా సరే కుటుంబంలో సమస్యలు, ఎక్కడ చూసినా సరే మీకు అత్త కోడల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఎక్కడ చూసిన గొడవలే. ఈ గొడవలకు కారణం ఏంటంటే బాడీలో కెమికల్ తగ్గిపోయినప్పుడు తెలియకుండానే ఒక రకమైన వైర మనస్తత్వం పెరుగుతుంది. భార్య భర్తలు ఆత్మీయంగా అనురాగంగా ఉండాలన్నప్పుడు టచ్ చేస్తే ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. టచ్ చేసిన వెంటనే వాత్సల్యం పుడుతుంది, ప్రేమ పుడుతుంది, ఆత్మీయత పుడుతుంది, అనురాగం పుడుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనకు తగ్గాయో అప్పుడు పిల్లల్లో గొడవలు కూడా ప్రారంభమవుతున్నాయి. చూసుకోండి, ఎక్కడైనా సరే అమ్మమ్మ మనవడు లేదా అమ్మమ్మ మనవరాలు ఒళ్ళో పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ముద్దులాడుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో 1000 వాట్స్ బల్బ్ ఉన్న లైటింగ్ కనిపిస్తుంది, అంత వెలుగు కనిపిస్తుంది. ఈనాడు అందరి యొక్క సంబంధాలు యాంత్రికం అయిపోయినాయి, ఆర్టిఫిషియల్ అయిపోయినాయి, మెకానికల్ అయిపోయినాయి. మోనోటోనస్గా అందరూ కూడా ఒక యంత్రంలా పనిచేస్తున్నారు. హ్యూమన్ బీయింగ్సా, బీయింగ్ హ్యూమన్సా? బీయింగ్ హ్యూమన్స్ అంటే బతుకున్న మనుషులుగా మారిపోయాం, జీవసరాలుగా. హ్యూమన్ డూయింగ్స్ కూడా అయిపోయాం, పనిలో పడి ఈ విలువలు ఆత్మీయతలు అనురాగాలు మర్చిపోయాం. దాంతో విడాకులు పెరిగిపోతున్నాయి, అమ్మా నాన్నల మీదకి కత్తులు పట్టుకొని వచ్చే పిల్లలు పెరిగిపోయారు. ఎక్కడ చూసినా సరే ఎవరో ఒకరిని మడ్డలు చేయడాలు, ఎక్కడ చూసినా సరే ఎవరో ఒకరిని హిట్ లిస్ట్లో పెట్టడాలు. దానికి తోడు ఈ టీవీలో వచ్చే సీరియల్ వల్ల ఏమైందంటే వాళ్ళ ద్వేషం అనే కెమికల్ పెరిగిపోతుంది. ద్వేషం అనే కెమికల్ నుంచి ఆత్మీయత కనుక రావాలంటే భార్య భర్తలు ఎవరి టీవీ వాళ్ళు చూడడం కాదు, చేతుల్లో చెయ్యేసి చెప్పు బాబు అన్నట్టుగా టచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమించావని. ఈ కళ్ళల్లో ఆత్మీయత అనురాగం ఎప్పుడు కనిపిస్తాయంటే వాత్సల్యం, ప్రేమ, ఆత్మీయత, అనురాగం ఉన్నప్పుడు. యాంత్రికమైన జీవితంలో కేవలం అవసరాలు తీర్చుకోవడానికే తప్పించి ఈ ఆత్మీయత అనే ఆక్సిటోసిన్ కెమికల్ ఉత్పత్తిని పెంచుకోవాలనే ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి భార్య భర్తనా సరే ఎక్కడ కూర్చున్నా సరే ఎప్పుడు వీలైనప్పుడు టచ్ చేయడం కానీ, పిల్లలు తల్లిదండ్రులు కానీ, అమ్మా నాన్న కానీ ఎవరైనా సరే ఒక హగ్ కానీ, ఒక టచ్ కానీ, చేతిలో చేసి చెక్కగలి కానీ, భుజం మీద చేసి వెళ్ళడం కానీ చేసినప్పుడు వాళ్ళలో అదొక పెద్ద ట్రీట్మెంట్ అనమాట, టచ్ థెరపీ, స్పర్శ చికిత్స. ఈ స్పర్శ వల్ల నేనున్నాననే భావం అందరికి వస్తుంది. మే ఓనా ఐఎమ్ దేర్ వేరే ఎవరిగో. ఒక రకమైన అద్భుతమైన కమిట్మెంట్ వస్తుంది, ఒక రకమైన ఆనందం వస్తుంది, ఒక రకమైన సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, భద్రత భావం. ఇవన్నిటికి చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద ఆరోగ్యాలు, పెద్ద పెద్ద ఆనందాలు, పెద్ద పెద్ద వ్యక్తిత్వ వికాసాలు, పెద్ద పెద్ద శక్తులు ఉంటాయని తెలిసినప్పుడు వాటిల్లో ఒక రూపాయి ఖర్చు లేకుండా వచ్చేవన్నీ కూడా. కుటుంబ సభ్యులు ఒక ఆత్మీయమైన ఆలింగనం చేసుకోవడానికి ఏ ఖర్చు లేదు. అలాగే స్నేహితులు చక్కగా సేకరించి భుజం మీద భోజనం చేసి హక్ చేసుకోవడంలో ఒక రూపాయి ఖర్చు లేదు. నిరంతరం కూడా నీతో మాట్లాడితే నాకేం లాభం, నాతో మాట్లాడితే నీకేం లాభం అని క్యాలిక్యులేషన్ తోటే జీవితం అయిపోతుంది, యాంత్రికమైన జీవితం. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి ఈనాడు క్యూలతో జనం ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? బాడీలో వచ్చే ఏ కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల, మంచి కెమికల్స్ తగ్గిపోయి బ్యాడ్ కెమికల్స్ పెరగడం వల్ల ఈనాడు హార్ట్ అటాక్లు పెరిగినాయి. హార్ట్ అటాక్ కారణం హార్ట్ అటాక్, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తే ఇక్కడ కొడుతుంది, హర్ట్ అవుతున్నారు. ఎందుకు అర్థం అవుతున్నారు అంటే హార్ట్ ఉంది, అర్థం అవడం జన్మ అనుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి జరిగేదేదో మంచిగా జరగాలి కాబట్టి మర్చిపోకండి, టచ్ చేసుకోండి, కుటుంబ సభ్యులు అప్ చేసుకోండి. నీకు నేను నాకు నేను ఒకరు ఒకరు ఉన్న భావం
ఆ సెక్యూరిటీ ఫీలింగ్ని పొందండి. ఎమోషనల్ వెల్బీయింగ్ ద్వారా మీరు పొందాలనుకున్న అద్భుతమైన శక్తులు మీకు వస్తాయి. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ సన్నిహితులు, మీ వారనే భావం మీకు వస్తుంది. జబ్బులన్నీ తగ్గి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మరో అంశంతో మరొకసారి కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్.